విశాఖలో బంగారు వజ్రాభరణాల ప్రదర్శన అమ్మకాలు నిర్వహించడం అభినందనీయమని నగర మేయర్ గొల్లగాని హరివెంకట కుమారి పేర్కొన్నారు. ప్రొఫెషనల్ ఈవెంట్ మేనేజ్మెంట్ బృందం అతిథే ఆధ్వర్యంలో పిఎం పాలెం వైజాగ్ కన్వెన్షన్ సెంటర్లో ఇండియా జ్యువెలరీ ఫెయిర్ 2022 పేరిట ఏర్పాటు చేసిన జ్యువెలరీ ఎక్స్పోను మేయర్ ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. మరో అతిథి విశాఖ పోర్ట్ ట్రస్ట్ చైర్మన్ రామ్మోహన్ రావు మాట్లాడుతూ, దేశంలోని నలుమూలల నుండి పేరున్న నగల వర్తకులను అందరినీ ఒకే చోట చేర్చి విభిన్న డిజైన్స్ ఆభరణాలు అన్ని ఒకే చోట అందుబాటులో తీసుకురావడం సంతోషించదగ్గ విషయమని అన్నారు. అలానే విశాఖ ప్రజలంతా విచ్చేసి ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. విశాఖ ప్రజలందరికీ ఇండియా జ్యువెలరీ ఫెయిర్ ఈ సుస్వాగతం. ఈరోజు ఈ ఎగ్జిబిషన్ని మేయర్ గారు అలాగే పోర్ట్ ట్రస్ట్ చైర్మన్ గారు ప్రారంభోత్సవం చేశారు. ఇది ఒక 3 రోజుల ఎగ్జిబిషన్. ఇందులో గోల్డ్, డైమండ్, ప్లాటినం అండ్ సిల్వర్ జ్యువెలరీ ఎగ్జిబిట్ చేయడం జరిగిందండి. భారతదేశం నుంచి పేరున్న ఒక 24 మంది వర్తకులు డిఫరెంట్ బ్రాండ్స్ వచ్చి ఇక్కడ ప్రదర్శనలో పాల్గొన్నారు. విశాఖ ప్రజలందరూ ఈ అవకాశాన్ని వినియోగించుకుంటారని, అలాగే ముఖ్యంగా మాకు కోఆపరేట్ చేసిన పోలీస్ డిపార్ట్మెంట్ వారికి, వాళ్ళందరికీ ధన్యవాదాలు ఈ సభాముఖంగా తెలియజేసుకుంటూ, విశాఖ ప్రజలందరూ మా ఈ ప్రయత్నాన్ని సక్సెస్ఫుల్ చేస్తారని కోరుకుంటూ మీకోసం ఎదురు చూస్తూ, ఫ్రమ్ అదితి ఈవెంట్స్ శివరామారావు. వి కన్వెన్షన్లో ఇండియా జ్యువెలరీ ఫెయిర్ 2022 ఆర్గనైజ్ చేశారు. ఇది 3 రోజుల ఈవెంట్. ఇక్కడ దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి జ్యువెలర్స్ వాళ్ళ ప్రోడక్ట్స్ తీసుకొచ్చారు. చారిత్రకంగా బంగారం అనేది మన జీవితానికి ఒక భాగం అయింది. చిన్నప్పటి నుంచి మనం చూస్తూనే ఉన్నాం బంగారానికి మనం ఎంత ప్రాథమికత ఇస్తాం. ఎందుకంటే ఆర్థిక పరిస్థితుల్లో మనకి ఆదుకునేది బంగారమే. ఈ బంగారాన్ని మనం పూజిస్తాం కూడాను, భగవంతుడిగా ఒక రూపంలో కూడా మనం ఈ బంగారాన్ని తయారు చేసి పూజిస్తాం కూడా. అందుకని ఈ బంగారం జ్యువెలరీ ఎంతో దేశంలోని అన్ని రకాల ప్రాంతాల నుంచి వచ్చింది. మనం ఆ వెరైటీ చూడాలంటే వేరు వేరు ప్లేసులకు వెళ్ళాలి, కానీ ఇక్కడ 18 వెరైటీ షాప్స్ ఇక్కడికి వచ్చినాయి. వీళ్ళందరూ రకరకాల డిజైన్స్, చిన్న లోయర్ లెవెల్ నుంచి హయ్యర్ లెవెల్ వరకు ఎన్నో రకరకాల రీసెంట్ లేటెస్ట్ డిజైన్స్ తీసుకొచ్చారు. అసలు మీరు చూస్తే ఎంతో ఆశ్చర్యపోతారు, ఇలాగ కూడా డిజైన్స్ తయారవుతాయా అని. మన ఆర్థిక వ్యవస్థలో ఇప్పుడు ఈ కరోనాలో కూడా ఇలాంటి షో ఇలాంటి ఆర్గనైజ్ చేశారంటే ఈ ఆర్గనైజర్స్కి నేను చాలా ధన్యవాదాలు తెలుపుతున్నాను. మీరందరూ బంగారం లాంటి, చూడండి మనం మనుషుల్ని కూడా ఎంత పిలుస్తాం, ఎరా బంగారం అంటే మనం ఎంత ఇంపార్టెన్స్ ఇస్తాం బంగారానికి. అలాంటి చూస్తే మీరంతా బంగారం అన్నీ కొనాలనిపిస్తుంటుంది. రండి, వచ్చి చూడండి. ఈ ఆర్గనైజర్స్కి అందరికీ మేము థ్యాంక్స్ చెప్తున్నాం.